ఆల్ రైట్, వెల్కమ్ బ్యాక్. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ స్నానం చేసి గుడికి పోయారని అనుకుంటున్నా. అండ్ ఇట్స్ అ మ్యాచ్ డే. సో చూసారు కదా లాస్ట్ మ్యాచ్, మనం చెప్పినట్టే గెలిచినాం. అండ్ ఐ హ్యావ్ టు షేర్ సమ్ మెమరీస్ విత్ యూ గైస్. నేను స్టేడియంలో మ్యాచ్ అయితే చూసిన, నేను 2016లో మ్యాచ్కి పోయినా ఒకసారి, అంటే ఐ మీన్ చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ 2016లో పోయినా. ఆశిష్ రెడ్డి ధోనిని బోల్డ్ చేస్తాడు ఆ మ్యాచ్లో, నాకు గుర్తున్నంత వరకు. సో అప్పుడు 90% ఎల్లో జెర్సీస్ కనిపిస్తాయి, 10% ఆరెంజ్ జెర్సీస్ కనిపించాయి. నాకు మస్తు బాధే ఉండే, అరే అమ్మ మన టీం కూడా కొంచెం ఎంతో కొంత, అంటే ధోని అంటే ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్, కానీ ఆరెంజ్ ఆర్మీ కూడా ఉండాలి. ధోనికి సపోర్ట్ చేస్తూ ధోని కొట్టాలి, సన్ రైజర్స్ గెలవాలి అనుకునేటోళ్ళు ఇంకా ఎక్కువ పెరిగితే బాగుంటుంది అనుకున్నా. బట్ లాస్ట్ టైం మొన్న నేను పోయిన మ్యాచ్కి 65% చెన్నై ఉంటే 35% ఆరెంజ్ ఆర్మీ ఉండే, ట్రస్ట్ మీ. చాలా మంచిగా అనిపించింది. ఎంత మంచిగా అంటే లైక్ మళ్ళీ చెన్నై ఫ్యాన్స్, మా వెనకాల ముందు చెన్నై ఫ్యాన్స్ ఉండే, మేమేమో ఆరెంజ్ ఆర్మీ. సో చెన్నైది ఒక వికెట్ పడగానే మేము వాళ్ళని ఐ మీన్ ట్రోల్ చేయడం, ట్రోల్ ఇన్ ద సెన్స్ అండ్ చెన్నైది ఒక వికెట్ పడగానే మేము ఏమైంది అని వాళ్ళని అనడం, సేమ్ టైం సన్ రైజర్స్ వాళ్ళు అవుట్ అయినా లేకపోతే ఇంకొకటి ఏమైనా అయినా కానీ వాళ్ళు ఏమైంది అనడం. సో చాలా హెల్దీ బ్యాంటరింగ్ అయింది స్టేడియంలో, మంచిగా అనిపించింది. ఇట్ వాస్ అ హెల్దీ వైబ్. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇన్ అ స్టేడియం. సో బట్ ఇంత అట్లా ఇట్లా మస్తు అరుచుకున్నాం చేసినాం. లాస్ట్కు వెన్ వన్స్ ధోని స్టెప్ ఇన్ టు ద గ్రౌండ్, ఆరెంజ్ ఆర్మీ లేదు, ఎల్లో ఆర్మీ లేదు, ఏం లేదు భయ్, అందరు నిల్చొని అరిసిలు చూడాలా, ఫుల్ విజిల్స్ అరిసి అరిసి నా గొంతు పోయింది, నా చుట్టూనోళ్ళు మేమందరం చెన్నై ఫ్యాన్స్ మేము కలిసి అరిసినాం. ఇది కదా మనకు కావాల్సింది, ధోని కొట్టాలా సన్ రైజర్స్ గెలవాలా చాలు నాకు, విరాట్ కోహ్లీ కొట్టాలా సన్ రైజర్స్ గెలవాలా, రోహిత్ శర్మ కొట్టాలా సన్ రైజర్స్ గెలవాలా, అంతే. అసలు అల్టిమేట్ ఎక్స్పీరియన్స్, ఇన్సేన్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. నాకు లైవ్గా విట్నెస్ చేసినందుకు ఐ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్. మీరు ఒకవేళ మిస్ అయితే నా బ్లాగింగ్ ఛానల్లో ఫుల్ బ్లాగ్ అప్లోడ్ చేసిన MBN బ్లాగ్స్ అని ఉంటుంది, యూ కెన్ గో సీ అండ్ యూ కెన్ ఎంజాయ్. ఎస్, ఆల్సో ఒక మేమ్ చూసిన, ఏమని అంటే తెలుగు టీం తమిళ టీం పైన గెలిచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, బట్ మీ తెలుగు టీం ఓనర్ ఎవరో తెలుసా, ఆమె ఒక తమిళ ఆమెనే అని అన్నారు. నేనేమంటా తెలుసా, నాని చిట్టు, మా తెలుగు టీం ఓనర్ తమిళం అయ్యి ఉండి ఆమె ఒక తెలుగు టీంకి సపోర్ట్ చేస్తూ తమిళ టీం పైన గెలిస్తే సెలబ్రేట్ చేసుకుంటుంది చూసినావా, అది రా మాకు కావాల్సిన కిక్కు. ఇది మీరు మమ్మల్ని ట్రోల్ చేయాల్సిన విషయం కాదు, గట్టిగా మాట్లాడితే మేమే మిమ్మల్ని ట్రోల్ చేయొచ్చు ఈ విషయాన్ని పట్టుకొని. బట్ వద్దు, వీఆర్ హ్యాపీ లైక్ దిస్. వదిలేసేయండి చాలు ఇక్కడికి మస్త్. సో మ్యాటర్కి వస్తే SRH వర్సెస్ PBKS పంజాబ్ టుడే మ్యాచ్ చూస్తున్నాం. స్టార్ట్ సెట్లున్నాయి హెడ్ టు హెడ్ ఓకే. 14 మ్యాచెస్ మనం గెలిస్తే 9 మ్యాచెస్ వాళ్ళు గెలిచారు టోటల్ 21లో. సో ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు, మంచిగా కామ్ ఉండి గెలుస్తాం. ఇట్లనే స్ట్రీక్ కంటిన్యూ చేద్దాం, మన డామినేషన్ని కంటిన్యూ చేద్దాం. నేను లాస్ట్ టైం చెప్పిన నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి వస్తే బ్యాలెన్స్ వస్తుంది అని, నితీష్ కుమార్ రెడ్డి టీంలోకి వచ్చిండు అండ్ తెలుగోడు లేడు అన్న ప్రతి ఒక్కడికి తెలుగోడు వచ్చిండు, నితీష్ కుమార్ రెడ్డి వచ్చిండు, సిక్స్ కొట్టి గెలిపించిండు, ఇది గుర్తుపెట్టుకో. అండ్ ఎస్, నా ప్రెడిక్షన్స్ లాస్ట్ టైం 190 ప్లేయర్ లోపలనే డిఫెండ్ చేస్తాం అనుకున్నాం, కానీ 165 ఒకటి చెన్నై వాళ్ళు, ఇట్ వాస్ అన్ఎక్స్పెక్టెడ్. సో ఇవాళ నా ప్రెడిక్షన్ వచ్చేసి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసినాం అనుకోండి మనం 200+ పక్క, మనం ఫస్ట్ బౌలింగ్ చేస్తే 175 లోపు వీల్ డిఫెండ్ అండ్ రాసి పెట్టుకోండి, ఇది పక్క జరుగుతుంది. అండ్ మీ ప్రెడిక్షన్ ఏదో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ ఇవాళ గెలుస్తున్నాం, మన న్యూ ఇయర్ని స్టార్ట్ చేస్తున్నాం. ఎస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో సైనింగ్ ఆఫ్ మీ సూపర్ ఫ్యాన్ MPN.